నగర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని టీడీపీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి భవాని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 37వ డివిజన్లో కార్పొరేటర్ పెనుకుండ విజయభారతి, పెనుకుండ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారానికి వెళ్లిన ఆదిరెడ్డి భవానికి స్థానిక మహిళలు పువ్వులు హారతులతో ఘన స్వాగతం పలికారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పేదలైన అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. నగర శివారు ప్రాంతాలకు నిత్యం మంచినీరు సరఫరా చేస్తామని ఆవిడ హామీ ఇచ్చారు. ఏడో వార్డులో ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. చాలా ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మాతో పాటు చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. మంచి స్పందన అయితే కనిపిస్తుంది. పర్టికులర్గా వృద్ధుల్లో మహిళల్లో బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ ప్రజలకు చేరువైనాయని ఇలా నేను అనుకుంటున్నాను. ఏ తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే స్థానం కానీ ఎంపీ స్థానం కానీ మంచి మెజారిటీతో ఇక్కడ రాజమండ్రి ప్రజలు గెలిపిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు పోరాటం చేయలేము, ఎలక్షన్లు అయ్యాక ప్రతి ఒక్క సమస్య మీద స్పందించి ఎలా ఏ విధంగా అయితే సమస్య పరిష్కారానికి ఏ విధంగా చేస్తే పరిష్కారం అవుతుందో అని ఆలోచన చేసి తప్పకుండా ఎలక్షన్లు అయ్యాక అందరి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాను.